జిల్లాకు సంబంధించి పలువురు కళాశాలలో వైఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ ఉండే, కానీ మార్నింగ్ ఒక సెషన్ రీడింగ్ కూడా జరిగిపోయింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు స్టూడెంట్స్కి అంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళని ఒకరంగా అడ్మిషన్ చేసుకోవాలి చేసుకున్నట్టు భావించాలి. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా కాంపిటీగా కూడా వెళ్తున్నప్పుడు ఈ పర్సనల్ డెవలప్మెంట్ అదేవిధంగా స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కనుక వీటన్నింటినీ నేర్పే బాధ్యతను ఎన్ఎస్ఎస్ యూనిట్ చేసుకున్నందుకు, అదేవిధంగా ముఖ్యంగా మన శాసవరం యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మన ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ గవర్నర్ ఉన్నటువంటి హరికరా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళాశాల ఏర్పడడానికి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉన్నప్పటికీ హరికాన్సర్ యూనివర్సిటీలో అంటే ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ అయిన కాకముందు మాకు ఒకటి తెలుసు, ఒకటి వేసవి సార్ మన శీతాకాల శిబిరాలు మాత్రమే తెలుసు. అంతకు మించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబడాలని తెలియజేస్తూ సాధించిన తర్వాత అనేక క్యాంపులు జగిత్యాల నుంచి కూడా, అదే జగిత్యాల కళాశాల రామకృష్ణ కావచ్చు, వైష్ణవ డిగ్రీ కళాశాల, అదేవిధంగా ఎస్ఎన్ఎ కళాశాల నుంచి జాతీయ స్థాయిలో కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని ఎంపిక చేసి జాతీయ స్థాయి శిబిరాలకు పంపినటువంటి హరికాల సార్ గారికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరొకసారి ఉద్యోగం తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇలాంటి అవకాశాన్ని మరి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కరీంనగర్లో కాకుండా మరి నాలుగు జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇచ్చినందుకు, అదేవిధంగా అందులో భాగంగా శ్రీ వైష్ణవ డిగ్రీ కళాశాల ఎందుకున్నందుకు మరి వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ గారిని అభినందిస్తూ ఇలాంటి అవకాశం రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. ఎన్ఎస్ఎస్ అంటే ఓన్లీ సర్వీస్, సర్వీస్ అంటే ఓన్లీ రోడ్లు చూడడం, ఒక ఊరు అడాప్ట్ చేసుకొని దాంట్లో సర్వీస్ ఇవ్వడమే కాదు. సో ఎన్ఎస్ఎస్ ఇట్స్ ఓవరాల్ ఒక వాలంటీర్ బిగ్ మీర్ బిల్డ్ కావడం కూడా ఇంపార్టెంట్. సో ద లాస్ట్ ఇయర్, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వీ కండక్టెడ్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇన్ ఫోర్ డిస్ట్రిక్ట్స్, దట్ ఈస్ గాంధీయన్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటిదంటే 158 బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ సెలబ్రేషన్ గురించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్ఎస్ ఫండ్స్ ఉంది. ఆ ఫండ్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి మనం ఎంకరేజ్ చేస్తుంది. సో రియలీ వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ద స్టేట్ ఆఫీసర్స్ గివింగ్ అస్ వేరియస్ ఆపర్చునిటీస్ టు కండక్ట్ సచ్ ప్రోగ్రామ్స్. సో ఈ ఇయర్ ఆల్రెడీ 2 డిస్ట్రిక్ట్స్లో, ఈరోజు 4th డే, లైక్ పెద్దపల్లి అండ్ సిర్సిలాలో ఇది 4th డే. ఈరోజు కరీంనగర్లో ఉన్న మన జగిత్యాలలో 1st డే. అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ ద లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది ఎలా యూజ్ అవుతుంది మనం యాజ్ ఎ స్టూడెంట్? మంచి ధైర్యంగా మాట్లాడే ఛాన్స్ వచ్చిన వాటి మనం ఈ ఎన్ఎస్ ద్వారా చాలా నేర్చుకున్నాం. దానికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఈ 4 డిస్ట్రిక్ట్ లో ప్రతి కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ కి 3 డిస్ట్రిక్ట్ వచ్చింది. మా జీవితాల్లో మా వైష్ణవ కాలేజ్ వాళ్ళ మీద అనుమానం వచ్చి ఇచ్చినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే సంజయ్ కుమార్ సార్ కూడా మాకు చాలా ఎప్పుడు అడగానే మన జాతకుడు క్యాంప్ చేసినాం. ఆ క్యాంప్ లో వచ్చి చాలా సేపు ఉండి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి సార్ మాకు ధైర్యాన్ని ఇచ్చి మా పిల్లలకి మాకు మీ ఎంటే ఉంటా మీకు ఏం కావాలన్న ధైర్యంగా వచ్చి మాకు గెలవండి అందరు. సార్ కూడా చాలా ధన్యవాదం తెలుసుకోండి. అలాగే కవిత సార్ పొద్దున 2 అవర్స్ దాదాపు 2-3 అవర్స్ మనకి సార్ చెప్పారు. ఆ సార్ టాలెంట్ ఏంటో, ఆయన ఎక్కడ నుండి వచ్చిందో మీ అందరికీ చెప్పిండు. ఆ పిల్లలు ఆ 2-3 అవర్స్ లంచ్ ఏదైనా చాలా సిద్ధంగా ఉన్నారంటే సార్ ఎంత బాగా చెప్తున్నారో మీకు అర్థమైంది. అలాగే రోజుగా గెస్ట్ మనకు వచ్చి వారి వారి మనకు చెప్తున్నారు మీరు ఇప్పుడు వచ్చిన ఈ ఉన్న స్ట్రెంత్ కంపల్సరీ నిలబెట్టుకోవాలి. అలాగే మా దగ్గర మా ఏమున్న ఆలు ఉన్నాయి సార్ కూడా మాకు చాలా వినయపడతారు. అలాగే మా ప్రిన్సిపాల్ కలెక్టర్ మిత్రం చాలా కష్టమని ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే కొంచెం ఏంటంటే ధైర్యంగా సాహసం అనేది పిల్లల
స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం ఇది. ఎందుకంటే భయపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఉన్నత శిఖరం అనుభవిస్తారు. అలాంటి మీరు కూడా ముందు ముందు చాలా మా పిల్లలతో పాటు టూ 200 మెంబర్స్ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ మీ ఇన్ని చాలా నేర్చుకొని ఉన్నత శిఖరాలు ఆరోపించాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. నేషనల్ సర్వీస్ స్కీమ్ కోఆర్డినేటర్గా ఇక్కడికి వచ్చి మంచి కార్యక్రమాన్ని నడుపుతున్న శ్రీ హరికాంత్ గారికి, అదేవిధంగా మీకు గైడ్ చేస్తున్న ప్రవీణ్ గారికి, ఈ కాలేజ్ ప్రిన్సెస్లో వైష్ణవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్లో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఆహ్వానించిన ప్రిన్సిపల్ సుధాకర్ గారికి, ప్రిన్సిపల్ సుధీర్ గారికి, అడ్వైజర్ గౌరవపెట్టల పురుషోత్తమ గారికి, స్టాఫ్కు, పాత్రికే వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. స్టేడ్ ద మున్సిపల్ స్కూల్, క్లీన్ ద రోడ్స్, క్లీన్ ద డ్రైన్స్, అండ్ వీ సెడ్ సమ్ గుడ్ థింగ్స్ టు ద స్లమ్ ఏరియా పీపుల్. Don't drink, don't smoke, keep your households clean, like that. Mari roju oka different idea toti keru pravartham gani ikkada rashtra pravartham achindi. Why? You should think. Me andru telusukovali the main power of India is our youth. Average age of our Indian human beings are only 29. ఇంత తక్కువ వయసున్న జనాభా ప్రపంచం ఎక్కలేదు. చైనాలో తమ చూడబోతున్నారు. మరి ఇంత చిన్న వయసులో యావరేజ్ ఏజ్ అంటే పుట్టిన పిల్లవాడి నుంచి 18 ఇస్తే యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. అంటే మెజారిటీ పీపుల్ ఇప్పటికి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. చిన్నపిల్లలను పెడితే యావరేజ్ 35, 40, 45 అనే ఇంకా నేర్చుకోవచ్చు. నేనైతే ఏజా నమ్ముతా 53 ఇయర్స్ లా ఎమ్మెల్యే కాలేజ్ చేసాక కూడా మళ్ళీ అడ్వాన్స్ లైసెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరం లేదు. నాకు ఇంకొకేషన్ మాట్లాడుతుంది నా బాధ్యులు నా మాటలు నాకు ఆలోచించారు. అంటే వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ అవర్స్ ఇస్ అవర్ పవర్ ఈజ్ యూత్. మన శక్తి యువత అయినా కానీ అది ఎప్పుడైతే ట్రైన్డ్ స్కిల్డ్ డిసిప్లిన్ అయినప్పుడే ఈ భారతదేశానికి ఉపయోగపడుతుంది. మీకోసం మీరు ఉపయోగపడతారు, మీ కుటుంబాలకు మీరు ఉపయోగపడతారు, మీకోసం ఉపయోగపడతారు, మీ కుటుంబాలకు మీరు ఉపయోగపడతారు, ఈ దేశానికి ఉపయోగపడతారు. అంట్రైన్డ్ యూత్, అన్స్కిల్డ్ యూత్, ఇన్డిసిప్లైన్ యూత్ మీరు మీకు ఉపయోగపడాలి, ఈ దేశానికి బాగుంది. సో దిస్ యూత్ ఇస్ ఎ గ్రేట్ పవర్. ఇఫ్ నాట్ ట్రైన్ ప్రాపర్లీ, ఇఫ్ నాట్ స్కిల్, ఇఫ్ యూఆర్ ఇన్డిసిప్లైన్, దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు ఎండ్ యాజ్ ఎ డిజాస్టర్. యూఆర్ సీ ఎ డిజాస్టర్. ఇంగ్లాండ్ పోతామంటే పోవద్దు పిల్లలు పిల్లలు చెప్పి నేను బాధలుస్తా. అక్కడంతా ఎస్సీబీసీ బాధ మీద పిల్లలు సోషల్ మీడియా వేస్తారు. నేను కూడా వచ్చి పిల్లలకు భోజనం చేస్తా అని చెప్పి పోయి వాళ్ళ దగ్గర వెళ్ళి కొంచెం భోజనం చేసేసరికి లేట్ అయింది. అక్కడ ఇక్కడ సీట్లో అంత లేట్ అయింది. ఎందుకంటే కిచెన్ అంతా దెబ్బతిని ఉంది వర్షం పడే. సో కొంత లేట్ అయింది. అందుకోసం మీరు అనేది రెండు థింగ్ కాదు. ఇంకా సెకండ్ థింగ్ పాలిటీషియన్స్ అని మీరు తెలుసు కదా, సగం మనకి ఇష్టం అవుతారు, సగం మనకి రావాలి. మరి వచ్చి రకరకాల సమస్యలు చెప్పేసరికి ఎంత ఇష్టం లేకుండా ఊకేసుకుని రావాలి కాబట్టి దానివల్ల కూడా కొంత లేట్ అవుతుంది. అంతే ఒక వేరే అనుకోవద్దు. సో రిజల్ట్స్ డిసిప్లిన్ పాఠం చేశారు. స్టాండర్డ్స్ ఒక టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గంటలే కావడానికి అది కారణం.
దాన్ని మీరు నాకు డిసిప్లిన్ కింద మాత్రం లెక్క పెట్టాను. మీరు ఎక్స్ట్రా డ్యూటీ చేసి వచ్చిన ఎక్స్ట్రా డ్యూటీ చేసి వచ్చిన